చూసావు విజయ, కరెంట్ పోయిన రూమ్ అంతా నీకోసం ఎలా లైట్అప్ చేశాను. మనిషి ప్రపంచమంతా కాంతివంతం చేయగలడు ఒక్క తన మనస్తం. కానీ నాకా బాధ లేదు, నా మనసు లైట్అప్ చేయడానికి నువ్వు ఉన్నావు. సెక్షన్ 80 ప్రకారం కోయికరా. అవును, ఇవాళ దీపావళి కాదు కదా, ఏంటి ఇన్ని దీపాలు వెలిగించావు? నా డియర్ కి చీకటి అంటే భయం, అందుకే ఇన్ని దీపాలు వెలిగించావు. నిన్ను ఇలాగే వదిలేస్తే రేపు కాగడాలు వెలిగిస్తావు. అసలు ఈ సెక్షన్ గురించి గురుగారికి చెప్తేనే గాని ఈ కేసు తేలదు. గురుగారు చెప్పి తీరాల్సిందే. అవును వద్దురా ప్లీజ్. అయితే నీ విషయం గురుగారికి చెప్పకూడదంటే నువ్వు మాకు ఒక విషయం చెప్పాలి. ఏమిటి? ఆ రోజు మేట్ పరీక్ష పోటీల్లో గెలిచాక ఆ డబ్బుతో ఇంటద్దె కట్టావో లేదో చెప్పాలి. అంత డబ్బు కేసీఆర్ వచ్చేసరికి ఎందుకు అలాగే చూడాలనిపించింది. 5,000 ఇంత డబ్బు తర్వాత ముడిచిపోవచ్చు గాని ఆ పోతారు వచ్చిన వెంటనే డబ్బు వాడు మోహన్ కొట్టండి. కాసేపు చూడనివ్వండి. అదేమిటోనండి, డబ్బు రాకముందు ఇవ్వాలనిపించింది, వచ్చాక బుద్ధి కట్టలేదు, అదేమిటో. గీయాలు నువ్వు కిరా ఇస్తామన్నా కిరకనే. కానీ నాకు ఇయ్యాల్సింది 2,500 కాదు, 5,000. అదేంటండి రెట్టింపు చేస్తారు? ఆ డబ్బు మీకు ఎట్టొచ్చిందో నా కిరకనే. మీరిద్దరు ఆలు మొగలు మన చెంకాయించి 5,000 అమ్ముకొట్టేసారు. ఈ సంగతాలకు తెలిసిందనుకో ఆలొచ్చి మీ ఎముకలు ఇరగొడతారు, బొక్కలు వస్తారు. అందుకే పెంచిందంతో కలిపి కిరాయి ఉండు. అసలు అద్దెస్తే కదా కొత్త అద్దె ఇవ్వటానికి. అది సరే గానీ చెప్పు మళ్ళా. ఫంక్షన్ కి చిన్నపిన్నతో వచ్చావు, పెద్ద పెద్ద చెప్పనా? చెప్పు. అవును, ఆ కార్ఖానా అద్దె కిళ్ళి కొట్టే అద్దె చిన్నపిన్నకే కదా. నీ భాంచెద్దరా, నీ కాలు ముక్త, దాంతో చెప్పుకు. అది నాన్నలతో 4 జతలు చెప్పులు కుట్టించుకోవడం. ఏటి బాబు కవరంపించినావా? ఏమిటి పిన్ని గారు, మీకోసం సన్నబడిపోయారే. వాకిలింగ్ చేస్తున్నా. ఏం లేదు, రాత్రి హోటల్ లో బాబాయ్ ఈడేట్ నాకెళ్ళిపోతున్నాడు. నీకు దండం పెడతాను, నన్ను ఒబ్బరిలోకి లాక్కు. సర్లే, ఇదిగో నీ అద్దె. అవును బాబాయ్, చిన్నపిన్ని సంగతి పెద్ద పిన్నితో చెప్తే. బాబు నిన్ననే కదా 50 కిరా ఇచ్చినావు, మళ్ళీ ఇస్తామేంది? ఉంచుకో. ఇచ్చానా? అవు, మళ్ళా మళ్ళీ ఇప్పుడు ఇవ్వాలద్ద. ఇస్తావా? నేను తీసుకున్నా కదా గంతని. వాట వాళ్ళకి ఇవ్వాలి. నేను ఇస్తా కదా గంతనే. మరి క్యాంటీన్ వాడికి నేను ఇస్తా కదా గంతనే. గంతనే గంతనే గంతనే. రే ఫోటో ఇదిరా. గంతనే గంతనే గంతనే. ఒరేయ్, ఈ అమ్మాయి ఎక్కడ? అడ్రస్ మిస్ అయ్యాను. ఎందుకు మిస్ అయ్యావు? ఈ అమ్మాయి అడ్రస్ తెలుసుకో, వెంటనే మీ పెళ్లి డిసైడ్ చేస్తాను. ఓకే రాగ్ గోకేకు సే ఎస్ ఆర్ నో. గంతనే. రావయ్య గారు. ఎస్ మేడం. March 27th కోతారి కాంప్లెక్స్ లో ఒక మర్డర్ జరిగింది కదా? అవునమ్మా. దాని వివరాలు మీకు ఏమైనా తెలుసా? చచ్చింది నిజం, చంపింది నిజం. చచ్చిన వాడు చావడమే మంచిదని అందరూ అనుకున్నారు కాబట్టి నేను ఎంక్వైరీ చేయలేదమ్మా. సంబయ్య. ఎస్ మేడం. మనం వెంటనే కోతారి కాంప్లెక్స్ వెళ్ళాలి. ఈ కాంప్లెక్స్ లో వెంకటరత్నం ఫైనాన్స్ చాంబర్ ఎన్నో ఫ్లోర్? 4th floor మేడం. సంబయ్య ఫైల్, నువ్వు ఇక్కడే ఉండు. అలాగే. మట్ట దగ్గరికి ఏం దొరుకుతుంది ఇవిడికి? ముందైతే హెల్ప్ చేసామండి. ఒక్క దమ్ము కొడితే దుమ్ము లేచిపోద్ది ఐడియా. ఎలా ఉంది లిరిక్? అసలు మర్డర్ ఈవిడే చేసిందేమో, లేకపోతే నేనా? అంతే మరి, మనం వెళ్ళపోతే ఏం దొరుకుతుంది? ఏమీ దొరకదు. ఒకటే దొరకదు, జాలిమి లక్షణం దొరకదు. నేను గోకనా సార్. వారు మీరు సిగరెట్ బ్రహ్మాండం కలుస్తున్నారు సార్. మనం ఎప్పుడంతే, అసలు మనం సిగరెట్ కలిసిపెట్టే మేఘాలు పుట్టుకొచ్చి వర్షాలు కురుస్తున్నాయి. నా పని అయిపోయింది, నేను వస్తాను సార్. అలాగే. పని అయిపోయిందా? ఇదే లిరిక్? ఏంటి పని అయిపోయిందా? అబ్బే కావాలంటే ఇచ్చేస్తాను సార్. పోలీసులు పట్టుకుంటే డబ్బులు ఇచ్చేయడమే. ఈ బిల్డింగ్ లో మర్డర్ జరిగింది తెలుసా? తెలియదు సార్. చిన్న పిల్లలు ఇటు రాకూడదు. ఆ కేసు మీద నేను ఇక్కడికి వచ్చాను. నేను పోలీసులు ఎవరు తనకే? మరి డ్రెస్సెస్ వచ్చారు కదా సార్. వేసుకుని తరేస్తావా? వేసుకుని తరేస్తావా? సిగరెట్ ఉందా? నాకు అలవాట్లేదు. అడిగాను ఎవరితో చెప్పగా, వెళ్ళిపో.
వెళ్ళిపో. సార్ ఎవరండి ఇక్కడ? నువ్వెవరు? పార్కింగ్ బిల్లు 2 రూపాయలు కట్టాలి. పోలీస్ చీఫ్ కు పార్కింగ్ బిల్లా? ఒక్కల దోషిస్తాను జాగ్రత్త. కట్టాలండి, తప్పదు. మాకు నష్టం వస్తే మీరు ఇస్తారా? ఎందుకలా గట్టి కడతాం, అందుకే కడతాం. పోయిందంటే ఇదే పార్కింగ్ బిల్లు. నేను కట్టినా. పర్సు పోయింది, నీ పర్సు చూసుకో. నీ పర్సు చూసుకోమే ముందు ఎక్కడికి తెచ్చి కట్టమంటావు? మేడం గారు తెచ్చే ఊరుకోరు, ఒక్క తీరేస్తారు. ఎక్కడ పార్కింగ్ బిల్ మేడం కట్టలేకపోయావా? పర్సు పోలీస్ బాగాలేదా? చండాలంగా ఉంది. ఎంత? 2 రూపాయలు. ఇక్కడ ఏ బండి పార్క్ చేసిన బిల్ వేస్తారా? అవునమ్మా, ఒక మా ఓనర్ గారి బండికి తప్ప అన్నిటికీ వసూలు చేస్తాం. చూడు, మార్చ్ 27 ఒక మర్డర్ జరిగింది కదూ? అవును మేడం. ఆ రోజు పార్క్ చేసిన వెహికల్స్ డూప్లికేట్ బిల్స్ అన్ని నాకు తీసుకొచ్చివ్వు. ఎందుకు? డూ ఇట్. రోజు ఇలా చేయాలి సార్. రోజు మీరు ఇలా చేస్తుంటే మీరు ఎంత గ్లామర్ వస్తారో మీకే తెలియదు సార్. నిజంగానే అంత గ్లామర్ గా ఉన్నానయ్యా? మీ గ్లామర్ మీకు తెలియదు సార్. సార్ ఒక్కసారి ఇలా చేయండి, అలా ఆకాశం చూడండి. ఆకాశం బాగుంది కదా సార్? యా, ఇట్స్ బ్లూ. అయితే నేను చూస్తూ పరిగెత్తండి. సార్, మీ పర్స్ పడేసుకున్నారు. ఇచ్చేయ్. ఓ, థ్యాంక్ యూ మ్యాన్. కొంచెం పొట్ట తగ్గిందా? ఎలా? ఏంటి సార్ ఫుడ్ కొట్టారు? లేకపోతే ఏంటి చిన్న వయసులో ఈ పని? ఈ పనులు చేయించేది వయసు కాదు సార్, ఆకలి. ఈ చిన్న చేతుల మీద ఓ పెద్ద ప్రాణాన్ని బతికించాలి సార్. నేను చాలా చోట్ల కష్టపడి పనిచేశాను సార్. ఒకరోజు ఓ కొట్లో ఓనర్ గారు అబ్బాయి దొంగతనం చేస్తే నేనే దొంగతనం చేశానని కొట్టారు సార్. కళ్ళు తిరుగుతున్నాయి, కొట్టద్దని కాళ్ళు పట్టుకున్నాను సార్. వీధిలో కూడా వచ్చి నన్ను కొట్టారు సార్. అప్పుడు అందరు నన్ను దొంగ దొంగ అన్నారు సార్. అప్పటి నుంచి ఇదే బెటర్ అనిపించింది. అసలు తప్పు చేయింది ఎవరు సార్? మీరేం తప్పు చేయలేదా చెప్పండి చూద్దాం. నేను చేసేది మీకు తప్పు కావచ్చు, మీరు చేసేది నాకు తప్పు కావచ్చు, కానీ ఎవరు చేసేది వాళ్ళ కరెక్ట్ సార్. వసం సార్. కానీ ఏదో పసపస జరిగింది. కేసు స్ట్రాంగ్ అయితే డీజీ గారు ఎందుకు వదిలేస్తారా? వెళ్ళాయని అడుగు, ఎలా ఉంది నా లిరిక్? ఇదికో ఇదికో ఇదికో, నీ ఉద్యోగం పోతుందిరా. నువ్వు ఉన్నావు కదా. ఒరే సాంబయ్య, టెర్రరిస్టులు సిగరెట్లు కూడా బాంబులు పెడుతున్నారట, జాగ్రత్త. పేలితే పోతాం. ఏంటి? ఇదిగో ఇంకొకసారి నువ్వు సిగరెట్ తాగబెట్టే, నేను ఉరియేసుకొని సస్తా. ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న, నాన్న ఇదే ఆఖరి సిగరెట్ నాన్న. ఇవ్వను. మా నాన్న ఎంతో మంచాడు. వదలరా. ఇదిగో డేయ్, చూడరా నేను చెప్పేది ఏంటంటే, డేయ్ ఒక్క కేసైనా డిఐజీ గారు వదలకుండా నువ్వు పట్టేవంటే నేనే నా చేత్తోనే నీ నోట్లో సిగరెట్ పెడతాను. మళ్ళీ మానేమే నడకూడదు. ఇంకో కేసే కర్మ, ఆ కుర్రోడి కేసే బిగిస్తా. నీ చేత్తోనే నా నోట్లో సిగరెట్ పెట్టాలి. విజయ, ఇదిగో. ఏమిటిది? నేను చేసిన నేరాలు ఒప్పుకుంటూ నీకు అందిస్తున్న ఆధారం. నీ స్నేహానికి లొంగిపోతూ నీ సంకళ్ళకు అందిస్తున్న నా ఆవేశం. వద్ద అశోక్, నేను నిన్ను అరెస్ట్ చేయలేను. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో ప్లీజ్. ఊరి తీస్తారనా? పర్వాలేదు, నిన్ను గెలిపించిన దానికి నీ చిరునవ్వు చాలు. ఆ క్షణం నవ్వునే 1000 వసంతాలు చేసుకుంటాను. Thank you.